టేకింగ్ ద కాల్ సార్. హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నా పేరు తరుణ్ అండి. తరుణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అమ్మిరాల కూడా నుండి మాట్లాడుతున్నానండి. ఓకే అండి. తరుణ్ గారు ఈరోజు మన డాక్టర్ స్పెషల్లో మంతపడుతున్నారు, డాక్టర్ సాయి అద్వైత్ గారు. మరి కంటికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే, ఎలాంటి క్వరీస్ అన్నా సరే అడగొచ్చండి. నమస్కారం తరుణ్ గారు. హాయ్ సార్. తరుణ్, ప్లీజ్ టెల్ మీ తరుణ్. అది నాకు స్పెడ్స్ ఉన్నాయి సార్, హెడేక్ సంబంధించిన స్పెడ్స్ ఉన్నాయి. యా. అండ్ దాంతో పాటు ఏంటంటే స్పెడ్స్ యూజ్ చేస్తున్నంత సేపు, అంటే ఒక కొన్ని 3-4 డేస్ అట్లా స్పెడ్స్ యూజ్ చేసిన తర్వాత అనేది హెడేక్ అనేది పోతుంది సార్. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది అంటే ఆ కళ్ళజోడు అనేది యూజ్ చేయకపోతే ఈ కంటి రెప్పలతో పాటు కన్నంత బరువు కనిపించి పెయిన్ వస్తూ ఉంటుంది సార్, కంటి రెప్ప దగ్గర నుండి పెయిన్ వస్తూ ఉంటది. అండ్ తలంతా జువ్వు జువ్వు అంటూ లాగుతూ ఉంటది సార్ ఆ పెయిన్ అనేది. మళ్ళీ ఆ స్పెడ్స్ అనేది యూజ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని రోజుల తర్వాత ఒక ఆ పెయిన్ అనేది పోకుండా అది రిపీట్ రిపీట్ గా అట్టగే వస్తూ ఉంటది సార్. ఇప్పుడు మీకు స్పెక్స్ పవర్ ఎంత ఉంది తరుణ్? -2.5 ఉన్నారు సార్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేనా సార్, ఇది ఏం సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఎక్కువ శాతం అంతే, దాని గురించి ఏం లేదు సార్. సెకండ్ ఇయర్ చదువుతున్నాను, అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయింది, ఇంకా డిగ్రీ. ఓకే. సో తరుణ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు 2.5 నంబర్ ఉంది కాబట్టి మనకేంటంటే కంపల్సరీగా స్పెక్స్ కంటిన్యూస్ గా పెట్టుకోవాలమ్మా. అది మైనస్ లో ఉంది కదా సార్ నాకు. అవును మా, ఉండేది అందరికి మైనసే. 90% స్పెక్స్ ఉన్న వాళ్ళందరికి మైనస్ నంబర్ ఉంటుంది. -2.5 అంటే ఏంటంటే మీకు దగ్గర చూపు బాగానే కనపడుతుంది, కాకపోతే దూరం చూపు బాగా బ్లర్ ఉన్నట్లు. సో మనకేంటంటే ఈ గ్లాసెస్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అద్దాలు పెట్టుకోకుండా ఏదైనా చూడడానికి చదవడానికి ప్రయత్నించినప్పుడు మనకేంటంటే బాగా స్ట్రెయిన్ అయ్యి హెడ్ ఏక్ ఇక్కడ 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 షోల్డర్ వరకు రేడియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా స్పెక్స్ పెట్టుకోవాల్సిందే. ఒకవేళ మీకు స్పెక్స్ వేసుకోవడం ఇష్టం లేదంటే అప్పుడు మనం కాంటాక్ట్ లెన్స్ కానీ లేకపోతే లేజర్ ఆపరేషన్ మీరు ట్రై చేసుకోవచ్చు, లేకపోతే మాత్రం స్పెక్స్ కంపల్సరీ పెట్టుకోవాలి తరుణ్. అది అంటే ఎక్కువ శాతం ఎక్కువ మంది ఏమంటున్నారండి సార్, ఇప్పుడు నుండి స్పెక్స్ 24 గంటలు యూజ్ చేస్తే రాబోయే రోజుల్లో అంటే చూపు కోల్పోయే అవకాశం ఉంది అది అని కూడా అంటుంటారు సార్. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది స్పెక్స్ పెట్టుకోకపోతే అవుతుందమ్మా. స్పెక్స్ పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు తరుణ్. స్పెక్స్ కంపల్సరీ సైట్ ఉన్నప్పుడు మనకి స్పెక్స్ పెట్టుకోవాల్సిందే. అది మార్నింగ్ ఈవినింగ్ సైట్ ప్రాబ్లం ఏం లేదు సార్, ఓన్లీ హెడేక్ ప్రాబ్లం, జస్ట్ హెడేక్ అంతే. సైట్ అనేది చూపు అనేది బాగానే కనబడుతుంది. కాదు తరుణ్, -2.5 అన్నప్పుడు మరి చూపు ఎలా కనబడుతుంది మీకు? -2.5 సైట్ ఉందని చెప్తున్నారు కదా పవర్. అది పవర్ హెడేక్ పవర్ అని చెప్పారు. హెడేక్ అంత అదే అదే తరుణ్, -2.5 పవర్ అంటే మీకు అద్దాలు తీస్తే మీకు మూవీ సబ్ టైటిల్స్ కూడా కనపడవు. మరి సైట్ ఉన్నట్లు కదా, మరి సైట్ ఉంది మీకు. హెడేక్ అని కాదు, మీకు సైట్ వల్లనే మీకు అద్దాలు ఇచ్చారు. ఆ సైట్ ఉండి మీరు అద్దాలు పెట్టుకోకపోతేనే హెడేక్ వస్తుంది. సో మెయిన్ మీకు ఇచ్చేది అద్దాలు హెడేక్ కోసం కాదు, సైట్ కోసం. అది అంటే రెగ్యులర్ గా అయితే స్పెడ్స్ యూజ్ చేయాలంటారా సార్? అంటే కొంతమంది అంటారు స్పెడ్స్ అనేది 6 మంత్స్ కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి అంటారు సార్, అది ఎంతవరకు వాస్తవం అంటారు? అవసరం లేదు తరుణ్, మీకు ఏంటంటే ఒక ఏజ్ తర్వాత నంబర్ అనేది చేంజ్ అవ్వదు, 20 ఇయర్స్ తర్వాత నంబర్ స్టెబిలైజ్ అయిపోతుంది. సో స్పెక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోండి, కానీ స్పెక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. అంటే స్పెక్స్ 6 మంత్స్ కి ఒకసారి చేంజ్ చేయాలి అనేది ఫేక్ అంటారా? అక్కర్లేదు తరుణ్, నంబర్ మారకపోతే చేంజ్ అని అక్కర్లేదు తరుణ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.